హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో అమ్మవారి ఏడవ రోజు అవతారమైన మహిషాసుర వర్ధినికి మనం నైవేద్యంగా సమర్పించుకునే కదంబం ప్రిపరేషన్ని చూద్దాము అదే అండి కదంబం అంటే మరేదో కాదు మనం తయారు చేసుకునే సాంబార్ అన్నమే ఈ సాంబార్ అన్నంని మనము ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము అమ్మతో వంట ఛానల్ని ఇప్పటివరకు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము ముందుగా సాంబార్ ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం అన్ని రకాల కూరగాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు నచ్చిన ప్రతి ఒక్క కూరగాయ ముక్కల్ని ఇందులో మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను బీన్స్ క్యారెట్ సోరకాయ టమాటో ఇంకా బెండకాయ వీటిని మాత్రం వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నిటిని దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకున్న తర్వాత మనము టమాటాని చివరిలో వేసుకోవాలి ఇది మనకు త్వరగా ఉడికిపోతుంది కదా అందుకే మనం చివరిలో వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఈ పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ అన్నింటికి ఈ పసుపు ఆయిల్ అనేటివి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల ఈ కూరగాయ ముక్కలన్నింటిలోకి కాస్త మాయిశ్చర్ ఫామ్ అయి త్వరగా ఉడికిపోతాము ఇప్పుడు ఒక క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది మన వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోతాయి మనం ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకోవాలి అలాగే చింతపండు రసంని కూడా దీంట్లో వేసుకోవాలి ఈ కందిపప్పు చింతపండు అనేది ఈ సాంబార్కి రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ సాంబార్ యొక్క టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది మరి పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇప్పుడు ఇలా మరుగుతున్న సాంబార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాకును కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇలా చారు కాస్త మరుగుతున్నప్పుడు టూ స్పూన్స్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న ఈ సాంబార్లోకి మనము టూ స్పూన్స్ కారం పొడిని కూడా వేసుకోవాలి మనం పచ్చిమిర్చిలు తక్కువ వాడాం కదా అందుకని కారం పొడిని కూడా వేసుకోవాలి సాంబార్ పొడి ఇది నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి దీన్ని మనం టూ స్పూన్స్ వేసుకోవాలి మన ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడిని మనం వాడినట్లయితేనే ఈ రెసిపీకి మరింత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇది మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరుగుతేనే ఈ సాంబార్ అనేది రుచి ఉంటుంది ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక మంచి మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా తయారు చేసుకున్న సాంబార్ని కాసేపు పక్కనుంచుకొని కదంబం ప్రిపరేషన్ని చూద్దాము ఇది కాస్త చల్లారేలోపు మరి కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు కదంబం ప్రిపరేషన్ని చూద్దాము ఒక కడాయి పెట్టుకున్న అందులో ఫైవ్ టు సిక్స్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చీలను కూడా వేసుకోవాలి కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు మిర్చిలు కాస్త ఫ్రై అయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ కాజులని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఈ కాజు కాస్త ఫ్రై అయిన తర్వాత చిటికటి ఇంగువని కూడా వేసుకోవాలి అలాగే కాస్త మిరియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి మనం ముందుగానే కుక్కర్లో వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ కందిపప్పును వేసి మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇదే మన కదంబం ప్రిపరేషన్కి మనం వాడే రైస్ ఈ రైస్ని ఈ తాలింపులో వేసి రైస్కి మొత్తం నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది మనకు టెంపుల్ స్టైల్లో పెట్టే కదంబం రెసిపీ దీన్నే మరోలా చేస్తారు దాన్ని బాత్ అంటారు అది కర్ణాటక స్పెషల్ ఆ ప్రాసెస్కి మన టెంపుల్లో పెట్టే కదంబం ప్రాసెస్కి కాస్త డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇప్పుడు ఇలా నేతి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాంబార్ని దీనికి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ వన్లో పెట్టుకునే కలుపుకుంటాము ఇప్పుడు నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కనుక మనకు ఒక సెవెన్ స్పూన్స్ వరకు సాంబార్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా సాంబార్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ సాంబార్తో ఉడికించుకోవాలి సాంబార్ని కాస్త ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది మీకు తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసుకోవచ్చు దీన్ని మొత్తం జారుడుగానే కలుపుకోవాలి ఇది ఎంత జారుడుగా ఉంటే మనకి చివరి వరకు కూడా గట్టి పడకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకును కూడా వేసుకుని కలుపుకోవాలి ఇది కాస్త చిన్నగా ఉడకడం స్టార్ట్ అయ్యిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే ఎంతో సింపుల్గా కదంబంని టెంపుల్ స్టైల్ లాంటి టేస్ట్తో మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా ఇది కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా దీన్ని ఇలా జారుడు కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి కాస్త సాంబార్ మీకు అనిపించినా మరి కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే కథంబం ప్రిపరేషన్ అనేది పూర్తయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కాస్త ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ కూడా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్